దీనికి సంబంధించి వరకు నార్మల్గా సౌత్ వెస్ట్ మాన్సూన్ అన్నీ చూసుకున్నా ఈ సంవత్సరం ఆల్రెడీ మనం 52% ఓవరాల్ ఇయర్లీ రైన్ఫాల్ ఎక్సెస్ ఉండడం జరిగింది. అదే కేవలం నవంబర్ నెల ఒక్కటే చూసుకుంటే కనుక అవర్ డీవియేషన్ ఈజ్ అరౌండ్ 288% ఎక్సెస్లో ఉన్నాం. నార్మల్గా మనకి 78 mm రైన్ఫాల్ మనకి కడప జిల్లాకి నవంబర్ నెలలో మనకి నమోదవుతూ ఉంటుంది. ఈసారి ఆల్మోస్ట్ 304 mm వరకు మనకి నమోదైంది. దీనికి సంబంధించి వరకు 20 నవంబర్ 18-19కి సంబంధించి వరకు 24 hoursలో ఆల్మోస్ట్ 5600 mm మొత్తం డిస్ట్రిక్ట్ మీద పడింది. యావరేజ్ పరంగా ఆల్మోస్ట్ లైక్ 97-100 mm ప్రతి మండలో పడడం వలన ఒక మేజర్ వాటర్ డిస్ట్రెస్ ఆన్ ఆల్ డ్యామ్స్ పడింది. మనకి దీని ఎఫెక్ట్ చిత్రావతి మీద, గండికోట మీద, మైలవరం మీద, వెలిగల్లు, బుగ్గవంక, అన్నమయ సాగర్, పించ అండ్ సోమశిల వరకు కూడా హెవీ ఇన్ఫ్లోస్ వదలడం జరిగింది. దీనికి సంబంధించి వరకు మేజర్గా మనకి 3-4 మేజర్ డ్యామేజెస్ ఇన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసాము. మెయిన్గా మనకి పించా డ్యామ్ టెంపరీ ఏదైతే రింగ్ బండ్ ఉందో దట్ ఈస్ స్లోలీ హ్యాస్ డిసిమేటెడ్. మేజర్ బ్రిడ్జ్ వరకు అర్థన్ బండ్, అన్నమయ సాగర్ వరకు డ్యామేజ్ చేరడం జరిగింది. బుగ్గవంగ కూడా చిన్న మైనర్ డ్యామేజెస్ అక్కడ వరకు నమోదు చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు మొత్తం డిస్ట్రిక్ట్స్ మీద ఆల్మోస్ట్ 206 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్. అందులో 200 వరకు మైనర్ ఇరిగేషను, 4 మీడియం అండ్ 2 మేజర్ ఇరిగేషన్స్ వరకు డ్యామేజ్ జరిగింది. ఈ స్పెల్ ఆఫ్ నవంబర్లో మనకి మేజర్గా హ్యూమన్ లాస్ కూడా మేజర్గా రిపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్గా డిస్ట్రిక్ట్ టోటల్గా 29 హ్యూమన్ లాస్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇందులో రాజంపేట స్పెసిఫికలీ డ్యామ్ ఏదైతే అర్థన్ బ్రిడ్జ్ ఉందో దాని రిలేటెడ్ వరకు 20 ఉన్నారు. చిట్వేల్ మండల్ 2, ఒంటిమిట్ట 1, ఎల్ఆర్పల్లి 1, సిద్ధౌట్ 1, చినమణ్యం 2, వెంపల్లి 1, ఎర్రగుంట్ల 1. ఈ ప్యాటర్న్ అంతా చూస్తే మనకి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 48 mandals, 800 villages వరకు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ 29 హ్యూమన్ లాసెస్తో పాటు 13% ఇంకా మనకి మిస్సింగ్లో ఉన్నారు. వీటిలన్నింటికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనము వీళ్ళకి గ్రేషియస్ రిలీఫ్ కూడా ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది. దీంతోపాటు బికాజ్ ఆఫ్ హెవీ రైన్ఫాల్ ఆల్ సెక్టర్స్, మనకి అగ్రికల్చర్ కానీ మనకి టోటల్ అగ్రికల్చర్ ఖరీఫ్ డ్యామేజెస్ యాజ్ వెల్ యాజ్ రబీ సోయింగ్స్ వరకు చూసుకుంటే 142,900 hectares వరకు డ్యామేజ్ చేయడం జరిగింది. దీని ఎస్టిమేటెడ్ వాల్యూ ఈజ్ అరౌండ్ 294 crores ఉంది. అలాగే హార్టికల్చర్ చూసుకుంటే 17,704 hectares ఎఫెక్ట్ అయింది, రఫ్లీ 110 crores వరకు లాసెస్ ఉన్నాయి. యానిమల్ హస్బెండరీలో కూడా ఫర్ అ వెరీ డిఫరెంట్ రీజన్ చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ యానిమల్ లాస్ జరిగింది. దగ్గర 3,914 యానిమల్స్ వరకు మనకి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దీంతోపాటు పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, ఎన్హెచ్ రోడ్స్, పంచాయతీ రోడ్స్ వరకు ఆల్మోస్ట్ 479 kilometers పంచాయతీ రాజ్ రోడ్స్ వరకు డ్యామేజెస్ కనిపించినాయి. దీని ఓవరాల్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఇస్ అరౌండ్ 104 crores వరకు ఉంది. దీంతోపాటు ఆర్ఎన్బికి సంబంధించి వరకు 583 kilometers వరకు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దాని వాల్యూ కూడా రఫ్లీ అరౌండ్ 539 crores వరకు మేజర్ ఆర్ఎన్బి రోడ్స్ అన్ని ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దీంతోపాటు వాటర్ సప్లై మేజర్గా ఆర్డబ్ల్యూఎస్ మనకి 290 schemes అండ్ 405 ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ వరకు మేజర్ డ్యామేజెస్ మనం చూసాం. దీనికి 28 crores వరకు డ్యామేజెస్ ఉన్నాయి. మెయిన్గా ఆ యుఎల్బీస్లో చూసుకుంటే ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, కమలాపురం అండ్ రాజంపేట ఈ పై 3 వరకు షార్ట్అవుట్ అయినా రాజంపేట వరకు బికాస్ ఆఫ్ అన్నమయ సాగర్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్. బై టుమారో టెంపరీ రెస్టరేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ రాజంపేట. లాంగ్ టర్మ్ రెస్టరేషన్స్కి ఇంకొక 1 week 10 days ఆల్టర్నేట్ పిహెచ్ నుంచి స్పెషల్ టీమ్ ఈజ్ వర్కింగ్. మోస్ట్లీ బై డిసెంబర్ 7th 10th ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా దీన్ని చేయడం జరుగుతుంది. ఏమైనా ఉన్నా అంటే ఇప్పటివరకు కూడా ఫస్ట్ రౌండ్ ఆఫ్ కంప్లీట్ రిలీఫ్ హ్యాస్ బీన్ గివెన్. ఎవ్రీ హౌస్ హోల్డ్కి వెళ్ళవలసిన రేషను, టెంపరీ రిలీఫ్, హౌసింగ్ డ్యామేజెస్ కావాల్సిన అమౌంట్, యానిమల్ హస్బెండరీకి కావాల్సిన కాంపెన్సేషన్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మండవల్ సీఎం గారు కూడా ఈ ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ మన డిస్ట్రిక్ట్ మొత్తం మీద 611 houses బోట్ పక్క అండ్ కచ్చా వరకు కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వీటిలన్నింటికి కూడా సీఎం గారు కొత్త హౌసింగ్ శాంక్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. వీటిని కూడా ఎలా యాక్షన్ ప్లాన్లో కంప్లీట్ చేయాలన్న దాంట్లో స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ వర్కౌట్ చేసుకుంటున్నాం. దీంతోపాటు ఈ 6 GPs రాజంపేటలో వీ హైడెంటిఫైడ్ 405 ఇల్లులు
వేరైతే ఉన్నాయి, పర్మనెంట్లీ డ్యామేజ్ అయిన వాటి వరకు 405 ఫ్యామిలీస్ వరకు ఇబ్బంది పడున్నాయి. వీళ్ళకి స్పెసిఫిక్గా తోగూర్పేట అండ్ పులకొత్తూరు వరకు సంబంధించుకుని మొన్నటి వరకు టెంపరీ స్ట్రక్చర్స్ ఏవైతే వేసామో, ఈ నిన్న ఈవినింగ్కి 2 జర్మన్ షెడ్స్ కూడా నెక్స్ట్ 2 మంత్స్ 3 మంత్స్ స్టేషన్ చేసేటట్టు కంప్లీట్ రీవ్యాంప్ ఆఫ్ టెంపరీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాం. వాళ్ళు కంప్లీట్గా ఫుడ్ ఏర్పాట్లు కానీ అక్కడ స్కూల్స్ కానీ ఏవైతే డెడాప్షన్ ఆఫీసెస్ పరంగా ఏవైతే టేకప్ చేయాలో దాని వరకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. దీంతోపాటు ఈ 9 విలేజెస్కి 6 జీపీస్ అండ్ 12 విలేజెస్కి సంబంధించి వరకుని చాలా సిల్ట్ ఏదైతే ఇళ్లలో వాటిలో పెరిగిపోయి ఉందో, ఫస్ట్ 3-4 డేస్ మనకి ఇబ్బందికరంగా మూమెంట్ ఇబ్బంది ఉందో, థ్యాంక్స్ టు ఫైర్ డిపార్ట్మెంట్ మనకు ఆల్మోస్ట్ లైక్ 16 ఫైర్ టెండర్స్ పక్కన కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి, మన డిస్ట్రిక్ట్ నుంచి ఎవ్రీ విలేజ్కి ఒక 2-3 ఫైర్ టెండర్స్ని పెట్టి హౌస్ హోల్డ్స్ ఇంటీరియర్ వరకు కంప్లీట్ వాష్ క్లియర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది.